నర్సీపట్నం డివిజన్ పరిధిలో ఉన్న నర్సీపట్నం గోలుగొండ నాతవరం రోలుగుంట కోటవరుట్ల మాకవరపాలెం మండలంలోని గిరిజనులు గిరిజనేతరులు సుమారు 40 సంవత్సరాల నుండి పోడుభూములు సాగు చేసుకుని జీడిమామిడి ఇతర పంటలు పండించుకుని జీవనం సాగిస్తున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనులకు సాగుభూములకు పట్టాలు ఇవ్వాలని రెవెన్యూ ఫారెస్ట్ అధికారులకు ఆదేశాల మేరకు సర్వే చేసి అర్హులైన వారికి పట్టాలు ఇవ్వాల్సినప్పటికీ కొంతమంది గిరిజనులకు మాత్రమే పట్టాలు ఇచ్చి నామమాత్రంగా మమ అని సరిపెట్టుకున్నారని సిపిఐ నాయకులు మండిపడ్డారు. బంజారు పోడు సాగుదారులకు సాగు పట్టాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ మాట్లాడుతూ ఫారెస్ట్ అధికారులు సాగు రైతులపై జీడి తోటలను నరకడం చిన్న మొక్కలను పీకివేయడం వంటి దౌర్జన్య చర్యలు తీసుకుంటున్నారన్నారు. తక్షణమే పోడు భూములు సాగులో ఉన్న రైతులపై ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యాలను అరికట్టాలన్నారు. బంజర్ అటవీ బంజర్ సాగు భూములకు సర్వే నిర్వహించి పట్టాలు ఇవ్వాలన్నారు. రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని పన్నుల భారం నుండి సామాన్య ప్రజలను ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మాకిరెడ్డి రామనాయుడు, జిల్లా కార్యదర్శి జి గురుబాబు, జిల్లా రైతు సంఘం కార్యదర్శి మేక సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జిందాబాద్ జిందాబాద్ పట్టాలు ఇవ్వాలి పట్టాలు ఇవ్వాలి జిల్లా నర్సీపట్నం డివిజన్లో 1970 నుంచి కూడా అనేకమైనటువంటి ప్రాంతాల్లో ఈరోజు అడవి భూములు ఫారెస్ట్ భూములు సాగు చేసుకుంటూ ఉన్నారు. 1970 నుంచి కూడా సాగు చేసుకుని సుమారు 40 నుంచి 50 సంవత్సరాల పైబడి సాగులో ఉన్నటువంటి రైతు ఉన్నారు. ఈరోజు 2004లో వామపక్షాలు 63 మంది పార్లమెంటు సభ్యుల వల్ల వచ్చినటువంటి చట్టం వల్ల ఇప్పటికే కొంతమంది గిరిజనులకి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని వివిధ కారణాల వల్ల టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంతమంది గిరిజనులు కూడా పట్టాలు రానటువంటి వాళ్ళు. అదేవిధంగా గిరిజనేతరులు మరి ఆళ్ల తరబడి సాగులో ఉంటే వాళ్ళకి కూడా చట్టంలో 3 తరాలని ఆ రోజు పెట్టబడింది. ఇప్పటికే 40 నుంచి 50 సంవత్సరాలు సాగులో ఉన్నటువంటి చెట్టుల్ని ఇక్కడ అటవీ అధికారులు మారినప్పుడల్లా వివిధ రూపాల్లో ఇక్కడ సాగు చేసుకుంటున్నటువంటి రైతులపైన చెట్లు నరికివేసి అదేవిధంగా బెదిరింపులకు దుక్కులు దున్నుకుంటా ఈ సీజన్ వచ్చేసరికి వివిధ రకాల్లో వాళ్ళు గొడవలు సృష్టిస్తూ ఉన్నారు. ఇప్పటికే నర్సీపట్నం మండలంలో కానీ అదేవిధంగా గొలుగొండ పాకిరేపేట సాగులో ఉన్నటువంటి మొక్కలన్నీ కూడా పాకిరేపేట మండలం కూడా మొన్ననే నరికివేశారు. ఈ అధికారులకి పదే పదే ప్రతి సంవత్సరం కూడా భారత కమ్యూనిస్టు పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్తంగా అనేక సందర్భాల్లో ఇక్కడ ఆర్డీఓ గారికి అదేవిధంగా డిఎఫ్ఓ గారికి కూడా అనేక ప్రతి సంవత్సరం కూడా విరతలు ఇస్తూ ఉన్నాం. వారికి వారి సాగులో ఉన్నటువంటి రూపురేఖలన్నీ కూడా ఫోటోలు తీసి అప్లికేషన్లు కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రతి మండలం నుంచి కూడా అప్లికేషన్ పెడతా ఉన్నాం. ప్రభుత్వ పై అధికారులు చూసి తీసుకెళ్తా ఉన్నారు. మరలా కొన్ని చోట్ల కోటగుట్ల మండలంలో ఉన్న చోట వేలాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి రైతుల మధ్య కొంతమంది వారు సాటిస్ట్ మూలంగా కంప్లైంట్లు పెడితే మేము 4-5 సంవత్సరాలుగా అడ్డుకుంటూ ఉన్నాం. దాన్ని కూడా క్యాన్సిల్ చేయమని పైఅధికారులు కూడా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కూడా విన్నవిస్తూ ఉన్నాం. ఇది పదే పదే పునరావృతం అవుతూ ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా 3 సంవత్సరాలు అధికారం అవుతూ ఉంది. వారి తండ్రి గారు ఏదైతే ఫారెస్ట్ భూములతో పాటు కొన్ని భూములు ఈ రెవెన్యూ భూములు అని పేరు పడినటువంటి భూములకు కూడా వారి తండ్రి గారు 7 పర్యాయాలు పట్టాలు ఇచ్చారు. మీరు రాజ్యాంగ రాజ్యం తీసుకొస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ 3 సంవత్సరాలు అయినా సరే ఒక్క పేదవాడికి కూడా 1 ఎకరానికి పట్ట ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇది ఇచ్చారంటే ఇది కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు మొదటి ప్రధానమంత్రి అయ్యే టైంలో వామపక్ష పార్టీలు 63 మంది సపోర్ట్ చేసినటువంటి వచ్చిన చట్టం మరి ఇప్పటికే ఇస్తా ఉన్నారు. కానీ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గొడవ సాగుకు కల్పించమని మేము పదే పదే కోరుతూ ఉన్నప్పుడు కూడా ఈ రకంగా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇప్పటికైనా ఫారెస్ట్ ఏదో లాపాలని చెప్పి సిపిఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ధరలు పెంచుకుంటూ పోవడమే కాకుండా
రాష్ట్ర ప్రభుత్వాల మీద మేం పెంచినట్టుగానే మీరు ధరలు పెంచండిని ఒత్తిడి తీసుకురావడం వల్ల రోజు రోజుకు సామాన్య బ్రతుకు అగమగోచరంగా తయారైంది నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరగడం జరిగింది సంపన్నులు వాడే వజ్రాల మీద 1.5% జీఎస్టీ అయితే మనం పెరుగు కూరగాయలు ఇలాంటి వస్తువుల మీద సామాన్యుడు ప్రతిరోజు వాడే వస్తువుల మీద జీఎస్టీ 5% నుంచి 18% 25% వరకు పెంచడం జరుగుతుంది కాబట్టి ఈ ధరలను నియంత్రణ చేసేంత వరకు వచ్చినప్పుడు కూర్చోబెట్టి మాట్లాడాలి తప్ప ఒక వ్యక్తుల మీద వాళ్ళకు ఉన్నటువంటి కోపతాపాలు చూపించి ఎవరో చెప్పినటువంటి ప్రలోభాలకి మరి ఇటువంటి అమాయక రైతులను అన్యాయం చేయడం అనేటువంటి సరైనది కాదు ఇప్పుడైనా పద్ధతి మార్చుకుని వాళ్ళకి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి అటువంటి రైతును ఆదుకోకపోతే ఇవాళ ఇవాళ చాలా మంది రైతులు ఉన్నారు ఈ జిల్లాలో కాదు ఈ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు ఇటువంటి పద్ధతులు ఇలాగా తోట నరకడం అనేది జరిగితే ప్రజలు ఇవాళ సహించరు